అడగాలగా తెచ్చిన వాడిని నిద్రమబ్బులో ఉంది మమ్మీ చూడాను మబ్బు పట్టిందా పిల్లి చేసి గిన్నెలు అన్నట్టేసి చేసి ఎండ కొడుతూనే ఉంది. సో ఇప్పుడైతే యోధాకి రెగ్యులర్ టాప్స్ లేవా అయిపోయాయండి. బాగా ఇక్కడికి వచ్చిన తర్వాత డైలీ వేసుకొని యూజ్ చేసి డాన్సులు చేసి డాన్స్ కాదు ఆటలు ఎక్కువైపోయిందిగా. కాటన్ టాప్స్ నాలుగు తీసుకున్నాను వెళ్తున్నాను. చాలా రోజులు అయింది తనతో షాపింగ్ తీసుకెళ్ళాక. వెళ్తున్నాం మమ్మీని రమ్మంటేనేమో చేత కావట్లేదు అంట వాళ్ళ మమ్మీకి. అదే ఈ 2 రోజులు అయితే స్కూల్ స్టార్ట్ అవుతా. 2 రోజులేం కాదు. అవును కాదు మండే. ఈరోజు ఏంటే ఏంటి నీకు ఇదంతా పింక్ పింక్ ఎందుకు రాసుకోవడం వల్ల కదా ఏంటి మీకు 12th నుంచి వచ్చినాయి వార్తల్లో అందరికి స్కూల్స్ ఓపెన్ అవును మరి హైదరాబాద్ అంతే ఫస్ట్ నుండి అయితే ఎండలు ఎక్కువ ఉండే అని చెప్పేసి 10 డేస్ ఇచ్చారు ఆల్ డేస్ మీకు 11 డేస్ ఇచ్చారు జూన్ ఫస్ట్ నుండి ఆల్ స్కూల్స్ నేనండి. మేము అక్కడ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన గులాబీ చెట్లు అనమాట. ఇవన్నీ నాటి పెట్టేస్తాము. ఇంకా నీళ్ళైతే ఉదయం సాయంత్రం 2 పూటలు పెట్టుకున్నాము అనమాట. అక్కడ ఊపాయి పూజండి చెట్టు పెద్దది అయిపో అక్కడ ఊడిపోయింది. మా చేతు ఒక్కరోజు ఉంటుండం అనమాట. రేపైతే వెళ్ళిపోతున్నాడు స్కూల్ స్టార్ట్ అయినాయి. వచ్చి దాదాపుగా దగ్గర నెల అవుతుంది. ఇంకో పూల చెట్లు ఇవైతే మందారం అనమాట. ఇది ఆరెంజ్ కలర్ మందారం. ఇది ఎల్లో రెక్క మందారం. ఇది వచ్చి సన్నజాజి చెట్టు. ఇది వచ్చేసి మల్లె చెట్టు. మా మల్లె చెట్టు చాలా మొగ్గలు వేసింది అనమాట. ఇవి టమాటా నారు. వంగ చెట్లు వేసాము. ఇవచ్చి కనకాంబరం చెట్లు అనమాట. ఉదయం సాయంత్రం నీళ్ళు అయితే బాగా వేస్తున్నాం చెట్లకి. అలాగే ఇక్కడ కూరగాయ గింజలు పెట్టామంటే దోసకాయ బీరకాయ కాకరకాయ టమాటా నారు వంగ నారు అలానే గోంగూర గంగవాయల కూర తోటకూర ఇంకా చుక్క కూర మెంతు కూర ఇవన్నీ వేసేసాము. ఇవి బాగా ఎండలు ఉంటాం వల్ల ఇది పక్కకని పెట్టామండి. చిక్కుడు తీగ అయితే బాగా తీగ వచ్చేసింది. అలానే బీర తీగ కూడా వచ్చింది. సొర తీగ కూడా తీగలు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ వీటికి పుల్లలు పెట్టేసి మంచి పందిరి లాగేయాలన్నమాట. బయట కూడా నిమ్మకాయ చెట్టు వేసినాం కదా అత్త. చూద్దాం ఇది నిమ్మ చెట్టు. మా అమ్మ
చేశారు మామ వాళ్ళు. హలో అండి, షాపింగ్కి వెళ్ళేసి వచ్చాం. లోపల చల్లగా ఉంది, బయట అంత వేడిగా ఉందండి. అంత వేడిగా ఉంది ఏంటి అట్లా? అంత ఫోర్స్ పోతున్నారు చెట్లకి నీళ్లు వదిలేపోయింది. మామా చూడు ఏంటి రెడీగానే ఉంది. బాబా ఫోన్ పక్కన పెట్టి రావడమే అనను మీరు రాగానే. తీసుకుని లోపలికి ఇప్పుడే చూపించవా? చూపి వేసుకున్నావు చూపిస్తావా? ఎందుకు చూడాలి? నిన్నిచ్చేటప్పుడు కాదు, నన్ను ఇచ్చేటప్పుడు కాలు కడిగిన మా నాన్న. అట్లా కాదు, దీన్ని వదిలి నాకు పట్టుకురావద్దు. సేతు ఫోన్ పెట్టుకుంటే ఫోన్ లో చూడాలి. ఫోన్ పెట్టి పైకి మొన్న వీళ్ళ రేణు తలకాయ తలకాయ వరకు తీయకుండా పెట్టింది. వద్దు, సారీ సారీ, మెలకబడింది అక్కడ ఏదో లే బాబా. నేను పెడితే బట్టలు తడుస్తాయని చెప్పి నాకు నాకెందుకు నీళ్ళు కొట్టారు. ఇప్పుడు అసలు సొంత అది ఇప్పుడే కొట్టింది. పైప్ తో ఎట్లా గుంటలు పడితే గోడకే చూడు చూపిస్తాడు. చూడు చూడు ఇప్పుడు ఇట్లనే పెట్టావు అనుకో, ఆగు ఆగు ఆగు, అక్కడ గుంట పడుతుంది. అసలు నేను పైపు అట్లా వదలను. ఈ బండల మీద వేసుకుంటూ వేసుకుంటూ వస్తా, ఈ గోడకి వేసుకుంటూ వస్తా. ఈ గోడ నిన్న మట్టి పడుతుందని గోడకు వదిలేసాం అనుకో. సేపు ఇలాగే వస్తాయి, అంత వరకు వస్తాయి. పడుతుంది ఉంటా పడుతుంది నా అది. నిన్న మామ గడ్డపార అక్కడ ఉన్నాయి, గుంటలు దోసి ఇక్కడ తెచ్చిండా. రేపు మార్నింగ్ 2:01 పెళ్ళి, 1 రిసెప్షన్ అండి. మళ్ళీ మొన్న ఒక దానికి వెళ్ళాం కదండి, మీరు ఎవరో త్వరలో చూసేస్తారు. యూట్యూబ్లో వచ్చేస్తుంది ఆల్రెడీ. ఇలా పెట్టామనుకో తోటకి పెట్టినట్టుగా ఉంటుంది నీళ్ళు. టాప్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నామండి. బాగానే ఉన్నాయి, ప్రైజెస్ తక్కువగానే ఉన్నాయి, చాలా రీజనబుల్ ప్రైస్తోనే తీసుకున్నాం అన్నమాట. ఏంటి కదా సరే సునీత, ఏంటి దేవుడు కోసేస్తావు? కోసి అమ్మవారికి పెట్టుకో. లాగు చూపించు అమ్మవారికి పెట్టుకో. అన్నా అప్పుడే వెళ్ళావు, 6 అయిందా? 6 అయిపోయిందా? వెళ్ళిపోయింది. అనాన్ ఇట్రా, అమ్మ పిలుస్తుందిరా. అటు వస్తున్నాయా నాని? వస్తాయి వస్తాయి. నా పిల్లని మా ఇంటి దగ్గర ఉంచకుండా తీసుకుని వెళ్ళిపోతున్నాడు.
నా పిల్లలు నా ఇంటి దగ్గర ఉంచకుండా తీసుకుని వెళ్తున్నారా, ఎంత బాధ అనిపిస్తుంది ఆలోచించడం. నా చేంజ్ తీసుకున్నా మా దగ్గర డబ్బు 1000 రూపాయలు. నీకు నీకు ఫోన్ పే చేస్తా ఇవ్వు. ఇప్పుడు నాకు కూరగాయల దగ్గర కూడా ఇప్పుడు ఆయన చిల్లర ఇవ్వడు, ఫోన్ పే పని చేయవు. ఇక్కడ తప్పులే కావాలి. 1000 రూపాయలు ఇవ్వు, 1000 రూపాయలు చేస్తా. నా పిల్లలు నా దగ్గర దూరం చేయొద్దురా, తీసుకెళ్ళొద్దురా. నా బిడ్డను వదిలి, నా బిడ్డను వదిలిపెట్టి నేను ఉండలేనురా. ఏంటి యోధాకి బట్టి నేర్పించు పెడుతున్నారు తెలుసా? రాని 18 ఇయర్స్ కి నేర్చు చాలా రూల్ లేదు. లైసెన్స్ కి 18 ఇయర్స్ అవ్వాలి. నేర్చుకోవడం మామూలు నేర్చుకోవచ్చు, ఏం పని లేదు. ఇక్కడ ఇప్పుడు ఏం తొందర లేదు. వద్దు, ఏ వయసులోకి రావాల్సిన అవసరం రావాలి. రా నన్ను కూడా వద్దు కానీ.